హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ టాపిక్ ఏంటంటే 4.1 హోమ్ థియేటర్ బోర్డుకి మన కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి, అంటే మనం ఇందులో మనకి పవర్ ఇన్పుట్, ఆడియో ఇన్పుట్, సబ్ వూఫర్ అవుట్పుట్, అలాగే స్పీకర్ అవుట్పుట్స్ తీసుకుంటాం కదా. సో అవన్నీ ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి వీడియోని స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మీరు ఇక్కడ ఛానల్స్ గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3 అంటే మనకి ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి మెయిన్ కనెక్షన్స్ ఫ్రెండ్స్ ఇవి. సో అవి ఏ విధంగా ఉంటాయంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించండి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఛానల్ 2 అని మీరు గమనించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి సబ్ ఊఫర్ అవుట్పుట్ ఫ్రెండ్స్, అంటే మనకి ఇక్కడ సబ్ ఊఫర్ స్పీకర్ ఉంటుంది కదా, దాని వైర్ అనేది ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఊఫర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు అది కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఒక 10K కానీ 100K కానీ పొటెన్షియోమీటర్, సింగిల్ అయినా డబుల్ అయినా సరే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఊఫర్ సౌండ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఒక పొటెన్షియోమీటర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి పవర్ సప్లై ఇన్పుట్ అనేది డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఆల్రెడీ ఇక్కడ డైవోల్డ్ అండ్ ఫిల్టర్స్ యూజ్ చేశారు కాబట్టి మనకి ప్యూర్ డీసీలో కన్వర్ట్ అయిపోయి బోర్డుకి సప్లై అనేది వెళ్తుంది. సో మనం ఇక్కడ డైవోర్డ్స్ దగ్గర ఏంటంటే డైరెక్ట్గా 12023 ఆంపియర్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది తీసుకున్నాను 12023 ఆంపియర్స్. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి బోర్డుకి సప్లై అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ యూఎస్బి అని రాసింది కదా, సో అంటే మనకి ఇక్కడ యూఎస్బి కార్డ్ కనెక్ట్ చేసుకోవడానికి 5 వోల్ట్ సప్లై కోసం మనకి ఇక్కడ ఒక 7805 రెగ్యులేటింగ్ ఐసీ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి దీనికి అవుట్పుట్ లెగ్లో నుంచి అంటే మనకి ఇక్కడ దీనికి 3 లెగ్స్ ఉంటాయి కదా. సో స్టార్టింగ్ పిన్ను అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర 12 వోల్ట్స్ ఇన్పుట్, ఇది గ్రౌండ్, అలాగే ఇక్కడ అవుట్పుట్ ఫ్రెండ్స్ ఇది మనకి 5 వోల్ట్స్ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో ఆ 5 వోల్ట్స్ అనేది మనం యూస్ చేసుకొని యూఎస్బి కార్డ్ అంటే మనకి యూఎస్బి బ్లూటూత్ కిట్ ఉంటుంది కదా, సో దాని సప్లై అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి స్పీకర్ అవుట్పుట్. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ మిడిల్ది అలాగే ఈ చివరి ఉన్నాయి కదా. సో ఒకటి మనకి ఇక్కడ లెఫ్ట్ ఛానల్ అలాగే రైట్ ఛానల్ అవుట్పుట్. ఇక్కడ మనం ఏంటంటే ప్యారలల్లో రెండు రెండు స్పీకర్లు కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ 10 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి కదా హోమ్ థియేటర్ చిన్నవి, సో అవి కనెక్ట్ చేసుకోవచ్చు రెండు రెండు. ఇది మనకి 4.1 కాబట్టి ఇక్కడ 4 స్పీకర్స్, అలాగే ఇందాక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర సబ్ ఊఫర్ కనెక్ట్ చేసుకుంటాం కదా, సో అక్కడ 0.1 అంటే మనకి 4.1 కిట్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా. అండ్ మనం ఆడియో ఇన్పుట్ అనేది ఏ విధంగా ఎక్కడ ఇస్తామంటే, సో మనకి ఇక్కడ సౌండ్ అని చెప్పి 3 హోల్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఒక జాక్ అనేది ఉంటుంది. సో మనకి బోర్డ్స్కి జాక్స్ అనేవి ఏమి ఇవ్వలేదు. సో మనకి డైరెక్ట్గా బ్యాక్ సైడ్ తిప్పేసి సోల్డరింగ్ చేసుకుంటే సరిపోతుంది, ప్రాబ్లమే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే గ్రౌండ్, లెఫ్ట్ రైట్ ఆడియో ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏంటంటే సౌండ్ కంట్రోల్ కోసం ఒక పొటెన్షియోమీటర్ యూజ్ చేసేసి అక్కడ నుంచి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చుకుంటే మనం సౌండ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి పొటెన్షియోమీటర్ యూజ్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా సింపుల్గా కనెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి నేను ప్రాక్టికల్గా కనెక్షన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం బోర్డు బ్యాక్ సైడ్ తిప్పేసి కనెక్షన్స్ అనేది చేసుకుందాం. ఇక్కడ మీరు 3 వైర్లు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 12 0 12, మనకి ఇక్కడ మిడిల్లో రెడ్ వైర్ ఉంది కదా, ఇది 0 ఫ్రెండ్స్, అంటే మనకి గ్రౌండ్. ఇందులో ఒకటి ఏంటంటే మైనస్ వోల్టేజ్, ఒకటి ప్లస్ వోల్టేజ్. సో మనం ఇవి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా డైవర్ట్ పాయింట్స్ ఉంటాయి కదా, మనకి ఇటు సైడ్ మీకు సాకెట్ ఒకటి చూపించాను కదా. సో అక్కడ డైరెక్ట్గా బ్యాక్ సైడ్ సోల్డరింగ్ చేసుకోవడం జరుగుతుంది, గమనించండి. సో ఈ విధంగా సోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి దీనివల్ల అంటే మనకి జాక్ ఉంటే జాక్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి జాక్స్ లేవు కాబట్టి ఇలా సోల్డరింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను గ్రౌండ్ వైర్ అనేది మీరు ఇక్కడ ఈ ఫైనల్ దగ్గర ఈ ట్రాక్ గమనించవచ్చు. సో మనకి ఇది కెపాసిటర్ల దగ్గర ప్లస్ మైనస్ దగ్గర ఇన్పుట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ మైనస్ అంటే మనకి గ్రౌండ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో అర్థమైంది కదా. ఫస్ట్ నేను డైవోర్ట్స్ దగ్గర ఇక్కడ మనకి 2 డయోడ్లు అలాగే ఇక్కడ 2 డయోడ్ల దగ్గర ప్లస్ మైనస్ ఉంటాయి కదా. సో అక్కడ మెయిన్ ప్లస్ మైనస్ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ అనేది కనెక్ట్ చేసుకున్నాను, అలాగే ఇక్కడ గ్రౌండ్ దగ్గర రెడ్ కలర్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్పీకర్ అవుట్పుట్ అలాగే ఆడియో ఇన్పుట్ అనేది కనెక్ట్ చేద్దాం. నేను ఇక్కడ 4 ఇంచ్ సబ్ ఊఫర్ ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ దీనికి 2 వైర్లు అనేది కనెక్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, మనకి పాజిటివ్ నెగిటివ్. సో వాటిని ఇక్కడ మీకు ఇటు సైడ్ బోర్డు తిప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సబ్ ఊఫరు ఇక్కడ ఛానల్ 2 అని చెప్పేసి రాసిన దగ్గర. సో అదే ప్లేస్లో బ్యాక్ సైడ్లో నేను సోల్డరింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు గమనించండి. సో ఇక్కడ లైన్స్ గమనించవచ్చు మీరు, ఇక్కడ ఒక టెర్మినల్ అలాగే ఇక్కడ ఒక టెర్మినల్ కదా. సో మనకి ఆ ప్రింట్ లేకపోయినా సరే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఇందులో 4 ఐసీలు అనేది యూజ్ చేయడం జరిగింది కదా, 2030 ఐసీ అంటే 2030 ఐసీలు.
సో ఈ ఐసీ దగ్గర సో మనకి 1 2 3 4th పిన్, అలాగే 1 2 3 4 ఇలా అన్ని అన్ని ఐసీలకి ఫోర్త్ పిన్ దగ్గర నుంచి మనకి ఆడియో అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ నార్మల్ స్పీకర్ అవుట్పుట్ల దగ్గర అంటే సరౌండ్ లెఫ్ట్, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఫ్రంట్ రైట్ స్పీకర్స్ అవుట్పుట్ ఉంటాయి కదా, సో వాటికి ఒక 2 ఐసీలు, అలాగే ఇక్కడ మనకి సబ్ ఊఫర్ కోసం 2 ఐసీలు అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఫోర్త్ పిన్ దగ్గర నుంచి ఒక ఐసీ దగ్గర నుంచి ఇక్కడ మనం స్పీకర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ట్రాకు అంటే ఒక ప్రింటు, అలాగే ఇంకో ఐసీ దగ్గర నుంచి ఇంకో స్పీకర్ అంటే ఇంకో నెక్స్ట్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ట్రాకు. సో ఈ విధంగా మనకి 2 ఐసీల దగ్గర నుంచి 2 ట్రాక్స్ రావడం జరిగింది. సో మనం ఒక్కొక్క ట్రాక్కి 2 స్పీకర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి 4 స్పీకర్స్ అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మిగిలిన 2 ఐసీలు ఉన్నాయి కదా, సో ఈ 2 ఐసీల దగ్గర మనం ఏంటంటే ఫోర్త్ పిన్ ఉంది కదా, సో ఆ ఫోర్త్ పిన్ దగ్గర సబ్ ఊఫర్ వైర్స్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. దాని అప్పుడు మనకి ఈ ఐసీల నుంచి వచ్చే అవుట్పుట్ మనకి ఇక్కడ 2 ఐసీలు అనేది యూజ్ చేయడం జరిగింది కదా, 4558. సో వీటి ద్వారా మనకి బేస్ అనేది ఫిల్టర్ అయిపోయి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఈ ఐసీ ఫోర్త్ పిన్ దగ్గర ఒక వైరు, అలాగే ఇంకో ఐసీ ఫోర్త్ పిన్ దగ్గర ఒక వైర్ అనేది సబ్ ఊఫర్ వైర్లు కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఏ స్పీకర్ వైర్ అయినా సరే అవుట్పుట్ దగ్గర నుంచి ట్రాక్ ఉంటుంది కదా, సో మనం ఆ ట్రాక్ దగ్గర కనెక్ట్ చేసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా కనెక్షన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను కనెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఒక ఐసీ దగ్గర ఒక వైర్ కనెక్ట్ చేసుకుంటున్నాను, అలాగే ఇంకో ఐసీ దగ్గర ఇంకో వైరు. సో మనకి ఆ 2 ఐసీలకి ఫోర్త్ పిన్ ఉంటుంది కదా, సో ఆ ఫోర్త్ పిన్ దగ్గర నుంచి వచ్చిన పాయింట్ దగ్గర 2 సబ్ ఊఫర్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో స్పీకర్లు అనేవి నేను 4 స్పీకర్ కనెక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, మీకు ఒక స్పీకర్ అనేది తీసుకొని ఈ ట్రాక్కి అలాగే ఈ ట్రాక్కి కనెక్ట్ చేసి మీకు ఆడియో అనేది చెక్ చేసి చూపిస్తాను. సో మీరు అక్కడ 10 వాట్స్ స్పీకర్స్ 4 స్పీకర్లు కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆడియో అనేది చెక్ చేయడానికి ఒక స్పీకర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇది మనకి చిన్న స్పీకర్ అయితే కాదు, నార్మల్గా చెక్ చేయడం కోసం కాబట్టి. సో నేను నార్మల్ స్పీకర్ అనేది తీసుకుంటున్నాను. సో దీని వైర్లు అనేది ఇక్కడ మనకి ఈ ఐసీ అలాగే ఈ ఐసీ దగ్గర నుంచి ఫోర్త్ పిన్ నుంచి 2 ట్రాక్స్ అనేది రావడం జరిగింది కదా. సో ఇది లెఫ్ట్ రైట్ ఫ్రెండ్స్, ఒకటి మనం ఇక్కడ లెఫ్ట్ దగ్గర రైట్ దగ్గర కనెక్ట్ చేసుకొని మిగిలిన వైర్ అనేది గ్రౌండ్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక ఛానల్ దగ్గర వైరు పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను, అలాగే ఇంకో టెర్మినల్ ఉంటుంది కదా, సో అది గ్రౌండ్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్ అంటే మనకి ఇందులో నెగిటివ్ ట్రాక్స్ ఫ్రెండ్స్, అంటే మనకి ఏదైతే పెద్దగా ఉంటుందో నెగిటివ్ ట్రాక్, సో అక్కడ ఒకటి ఒక వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి స్పీకర్ కనెక్షను, అలాగే సబ్ ఊఫర్ కనెక్షను, అలాగే ఇక్కడ పవర్ ఇన్పుట్ అంటే మనం ఇక్కడ సప్లై అనేది ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం ఆడియో ఇన్పుట్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ ఆడియో ఇన్పుట్ అనేది పొటెన్షియోమీటర్ ద్వారా కాకుండా నార్మల్గా మొబైల్ జాక్ అనేది డైరెక్ట్గా ఇక్కడ సోల్డర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు పొటెన్షియోమీటర్ అనేది నేను డైరెక్ట్గా హోమ్ థియేటర్లో సెట్ చేసినప్పుడు కనెక్ట్ చేస్తాను కాబట్టి. సో ఇక్కడ డైరెక్ట్గా ఆడియో జాక్ అనేది పెట్టి చూపిస్తాను. సో మీకు కావాలంటే ఇక్కడ ఆడియో జాక్ ఇక్కడ కనెక్ట్ చేసేటప్పుడు ఆడియో జాక్ దగ్గర పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఇక్కడ వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఒక మొబైల్ జాక్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్, దానికి 2 వైర్లు అనేది సోల్డరింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 వైర్లు అనేది ఇక్కడ ఆడియో ఇన్పుట్ దగ్గర కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఆడియో 2 ఇన్పుట్లు ఉన్నాయి కదా, సో అందులో ఏదైనా ఒక ఛానల్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 2 ఛానల్స్కి ఇన్పుట్స్ ఇచ్చినా ఏం కాదు, ఓపెన్ ఎందుకంటే మనకి ఏ ఛానల్కి ఇన్పుట్ ఇచ్చినా సో మనకి ఆ ఇన్పుట్ అనేది ఇక్కడ సబ్ ఊఫర్ లైన్కి రావాలి, అలాగే ఇక్కడ స్పీకర్ లైన్స్ కూడా రావాలి కాబట్టి, అంటే మనకి స్పీకర్స్తో పాటు సబ్ ఊఫర్ కూడా అవుట్పుట్ అనేది రావాలి బేస్ అవుట్పుట్. సో మనకి ఇక్కడ ఒక ఛానల్ దానికోసం, ఒక ఛానల్ ఏమో స్పీకర్కి లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, సో దానికోసం ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ ఒక ఛానల్ కనెక్ట్ చేసుకుంటున్నాను, ఒకటేమో గ్రౌండ్ దగ్గర కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్రౌండ్ అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనకి పెద్ద ట్రాక్ మైనస్ నెగిటివ్ ట్రాక్ అనేది. సో అక్కడ ఆడియో ఇన్పుట్ దగ్గర ఒక వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ ఊఫర్ ఇది కనెక్ట్ చేశాం కదా సబ్ ఊఫరు, సో ఈ సబ్ ఊఫర్కి వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి, అంటే మన సబ్ ఊఫర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఒక పొటెన్షియోమీటర్ అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను దాని కనెక్షన్ కూడా ఇప్పుడు చెప్తాను. సో నేను దానికోసం ఒక పొటెన్షియోమీటర్ అనేది తీసుకొని దానికి 3 లెగ్స్ దగ్గర 3 వైర్లు అనేది కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ 3 వైర్లని ఇటు మీకు ఇటు సైడ్ ఇంద అక్కడ 3 హోల్స్ అంటే ఒక జాక్ లాంటివి చూపించాం కదా, సో దాన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది కంట్రోల్ చేయడానికి ఇక్కడ సోల్డరింగ్ చేసుకుంటున్నాను ఈ 3 పాయింట్స్ దగ్గర. సో మీరు గమనించండి, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ సో నెక్స్ట్ నేను ఇక్కడ మిడిల్లో బ్రౌన్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో దాని ఇక్కడ మిడిల్ ట్రాక్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా ఇటు చివరిది ఉంది కదా, సో మనకి ఇక్కడ ఒకటి కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి చిన్న లాజిక్ అంటే మీరు గమనించండి, అది మనకి
ఈ మిడిల్ వైర్ అనేది ఇక్కడ మిడిల్ దాకా కరెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. ఈ బ్లాక్ అండ్ రెడ్ వైర్ అనేది మారినా మనకు ప్రాబ్లమే ఉండదు ఫ్రెండ్స్. మనకి ఏమవుతుందంటే, మారితే ఒకవేళ మనం సబ్వూఫర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి తగ్గిపోవడం, అలాగే పెంచినప్పుడు తగ్గడం, తగ్గినప్పుడు పెంచడం అనేది జరుగుతుంది. సో అప్పుడు మనకి అర్థమైపోతుంది కదా మనకి కనెక్షన్. అప్పుడు మనం ఏంటంటే ఈ మిడిల్ వైర్ అలాగే ఉంచేసి, సో ఈ రెడ్ వైర్ దగ్గర ఈ బ్లాక్ వైర్, ఈ బ్లాక్ వైర్ దగ్గర రెడ్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఇది నార్మల్గా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకి ఎట్లా అంటే చేంజ్ అయిపోతుంది, జస్ట్ మనం పెంచినప్పుడు తగ్గడం, అలాగే తగ్గినప్పుడు పెంచడం అనేది అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఈ రెండు వైర్లని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మిడిల్ వైర్ మాత్రం అలాగే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్, ఇంత సింపుల్. సో ఒకసారి మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 230 వోల్ట్ ఇన్పుట్ కోసం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ లైన్ ఉంటుంది కదా, సో అక్కడ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో నేను ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా 230 వోల్ట్స్ ఏసీలో కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్షన్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి సాంగ్ అనేది ప్లే చేసే ముందు మొబైల్లో వాల్యూమ్ అనేది తగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ అనేది సపరేట్గా యూజ్ చేయలేదు కదా. సో మీకు కావాలంటే మీరు వాల్యూమ్ కంట్రోల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు సౌండ్ అనేది గమనించవచ్చు. సౌండ్ అనేది తగ్గింది ఫ్రెండ్స్ మొబైల్లో, అలాగే ఇప్పుడు పెంచుకుంటున్నాను. సో ఇక్కడ సబ్వూఫర్ వాల్యూమ్ అనేది తగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒకసారి సబ్వూఫర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, మీరు గమనించండి. సో చూశారు కదా మనకి స్పీకర్ అలాగే సబ్వూఫర్ పర్ఫెక్ట్గా వర్క్ అనేది అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఒక ఛానల్కి కనెక్ట్ చేశాను కదా, సో ఇంకో సైడ్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ స్పీకర్ అనేది ఈ ట్రాక్ దగ్గర నుంచి రిమూవ్ చేసేసి ఈ ట్రాక్ దగ్గర కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది చేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ ఆడియో ఇన్పుట్ కూడా లెఫ్ట్ నుంచి తీసేసి రైట్లో కనెక్ట్ చేసుకున్నాను. మనకి సబ్వూఫర్ ఏంటంటే మనకి ఇక్కడ ఆడియో ఇన్పుట్లో లెఫ్ట్లో ఇచ్చినా రైట్లో ఇచ్చినా మనకి సబ్వూఫర్ అనేది ప్లే అవుతుంది. కాకపోతే ఇక్కడ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఉన్నాయి కదా, సో వీటికి మాత్రం మనం లెఫ్ట్ రైట్ ఇప్పిస్తే అట్టే కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లెఫ్ట్ ఇచ్చినా రైట్ ఇన్పుట్ ఆడియో ఇన్పుట్ ఇచ్చినా సరే మనకి సబ్వూఫర్ అనేది ప్లే అవ్వాలి కాబట్టి, సో మనకి అది ఎట్ ఇచ్చినా సరే ప్లే అవుతుంది. ఇది మాత్రం ఇక్కడ మనం లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్, రైట్ ఇస్తే రైట్ ట్రాక్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా హోమ్ థియేటర్ కనెక్షన్ అంటే 4.1 బోర్డ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.